హలో అండి నమస్తే నేను మీ డాక్టర్ శిల్పా అండ్ గైనకాలజిస్ట్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఇన్ డాక్టర్ శిల్పా ఉమెన్స్ క్లినిక్ కొండాపూర్ నేను ఈరోజు చెప్పదలుచుకున్న టాపిక్ యూరిన్ లీకేజ్ ఇన్ ఉమెన్స్ యూరిన్ లీకేజ్ అనే సమస్య ఎందుకు వస్తుంది దానికి ఏం చెయ్యాలి అనేది చెప్పదలుచుకున్నాను యూరిన్ లీకేజ్ అనే సమస్య మామూలుగా అందరికీ ఆడవాళ్ళకి కూడా మోస్ట్ కామన్గా సఫర్ అయ్యేది చాలామందికి ఏంటి ఇప్పుడు కొంతమందికి స్ట్రెస్ తగ్గినా తుమ్మినా లేదా గట్టిగా నవ్విన యూరిన్ అంటూ లీక్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా వెళ్ళేలోపు దీంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ యూరిన్ లీకేజ్ ఇన్కాంటినెన్స్ మెడికల్ టర్మ్లో చెప్పాలి అంటే స్ట్రెస్ ఇన్ కాంటినెన్స్ అని అర్జ్ ఇన్కాంటినెన్స్ అని అంటారు సో స్ట్రెస్ ఇన్కాంటినెన్స్కి అర్జ్ ఇన్కాంటినెన్స్కి డిఫరెన్స్ ఏంటి స్ట్రెస్ ఇన్ కాంటినెన్స్ అంటే మనకి అబ్డామినల్ ప్రెషర్ పెరిగినప్పుడు అంటే దగ్గిన తుమ్మినా బాగా నవ్వినా యూరిన్ లీక్ అంటూ జరగడాన్ని స్ట్రెస్ కాంటినెన్స్ అంటారు అదే అర్జ్ ఇన్కాంటెనెన్స్ అంటే మనకి టెండెన్సీ వస్తున్నట్టుగా అనిపిస్తూ వాష్రూమ్కి వెళ్ళే లోపే యూరిన్ లీక్ అవ్వడం అంటూ జరిగితే దాన్ని అర్జ్ ఇన్కాంటెనెన్స్ అంటారు సో ఈ మూత్ర విసర్జన అనేది కంట్రోల్ లేకపోవడం యూరిన్ లీక్ అంటూ జరగడము తెలియకుండానే యూరిన్ లీకేజ్ అవ్వడము బట్టలు తడిచిపోవడము ఇవన్నీ కూడా యూరిన్ లీకేజ్ ఇన్కాంటినెన్స్ కిందకే వస్తుంది సో ఈ యూరిన్ లీకేజ్ ప్ర ఉమెన్లో ఓన్లీ ప్రెగ్నెంట్ ఉమెనే కాకుండా ఎక్కువ మంది ఓల్డేజ్ పీపుల్లో చాలా వరకు అబ్జర్వ్ చేస్తాం డెలివరీస్ ఎక్కువ నెంబర్ ఆఫ్ డెలివరీస్ అయిన వాళ్ళకి అబ్జర్వ్ చేస్తాం ఈ సమస్య ఎందుకు వస్తుంది ఈ యూరిన్ లీకేజ్ అనే సమస్య మామూలుగా ఏదైతే మూత్రాశయానికి సంబంధించిన స్పింటర్ ఉంటుందో అది దాని టోన్ అంటూ పోయినప్పుడు దాని గట్టిదనం ఆ మజిల్ ఆ స్పింటర్ టోన్ అంటూ స్పింటర్ మజిల్ వీక్నెస్ అంటూ జరిగినప్పుడు యూరిన్ లీకేజ్ అంటూ జరుగుతుంది యూరిన్ లీక్ అనే సమస్యకి మజిల్ టోన్ స్పింటర్ మూత్రాశయానికి సంబంధించిన స్పింటర్ మజిల్ టోన్ లాస్ అయినప్పుడు అది ఏజ్ రిలేటెడ్ అవనిండి ప్రెగ్నెంటీ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ అవనిండి లేదా అబ్డామినల్ ఆపరేషన్ పోస్ట్ ఆపరేషన్ ఆపరేషన్ మల్టిపుల్ ఆపరేషన్స్ జరిగిన తర్వాత అవని ఈ మూత్రాశయానికి సంబంధించిన మజిల్ టోన్ అనేది లాస్ అయినప్పుడు లేనప్పుడు టోన్ టోనిసిటీ అనేది గట్టితనం అనేది లేనప్పుడు యూరిన్ లీకేజ్ అనేది జరుగుతుంది అది స్ట్రెస్ ఉన్నప్పుడు అవనండి లేదా కంప్లీట్గా మూత్రాశయం అనేది నిండుగా అవ్వకముందే మూత్రం అనేది పూర్తిగా నిండక ముందే మూత్రాశయం వచ్చినట్లుగా మూత్రం విసర్జన సెన్సిటివిటీ అనేది తెలిసినప్పుడు వాష్రూమ్కి వెళ్ళే లోపే యూరిన్ అనేది లీక్ అవ్వడము కంట్రోల్ అనేది లేకపోవడం ఫోల్డింగ్ అనేది లేకపోవడం అనేది జరుగుతుంది ఈ సమస్యకి పరిష్కారం ఏంటి ఈ సమస్యకి మజిల్ టోన్ నాన్ ఇన్వేసివ్గా అంటే వీటికి ఏదైతే పద్ధతి సర్జరీ కాకుండా ఏ రకంగా మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు న్యాచురల్ పద్ధతిలో చేసుకోవాలి అంటే దీనికి కొన్ని రకాల ఎక్సర్సైజెస్ ఉంటాయి ఏదైతే మూత్రాశయానికి మజిల్కి సంబంధించిన టోనిసిటీ పెంచడానికి స్ట్రెంగ్నింగ్ పెల్విక్ ఫ్లోర్ మసిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అంటూ చేసినప్పుడు దాని స్ట్రెంథనింగ్ వస్తుంది ఈ పెల్విక్ ఫ్లోర్ మసిల్ స్ట్రెంథనింగ్ పెంచడానికి మాన్యువల్లీ వచ్చేసి ఒక మహిళ తనంతట తాను ఎక్సర్సైజెస్ కీగిల్స్ ఎక్సర్సైజెస్ అంటూ గట్టిదనం ఏర్పడడానికి చేసినట్టయితే ఒక రెగ్యులర్గా ఫ్రీక్వెన్సీ ఆ కీగిల్ ఎక్సర్సైజ్ అనేది పర్టికులర్ టైంలో కొంచెం కొంచెంగా పెంచుతూ వెళ్ళినట్టయితే ఆ ఎక్సర్సైజెస్ది దాని ఎఫెక్ట్ అనేది మజిల్ స్ట్రెంగ్నింగ్ జరిగి మూత్రాశయ సమస్యలకి ఏదైతే యూరిన్ లీకేజ్ సమస్య కానీ ఇన్కాంటిన్యూన్స్ సమస్య కానీ చాలా వరకు ఓవర్కమ్ చేయగలుగుతారు ఈ యూరిన్ లీకేజ్ అనేది కొంతమందికి కీగిల్స్ ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ అనేది పెద్దగా రాదు ప్రాక్టీస్ చేయలేకపోతారు సో ఈ ప్రాక్టీస్ కీగిల్స్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలి ఏంటి అనేది తెలియనప్పుడు ఈ రకమైన సమస్యకి ఒక పరిష్కారం అంటూ ఈ మధ్య మధ్యకాలంలో వచ్చిన కొత్త టెక్నాలజీ మ్యాగ్నెటిక్ వైబ్రేషన్ టెక్నాలజీ ద్వారా కీగిల్స్ ఎక్సర్సైజెస్ త్రూ చేసుకోగలుగుతారు ఈ ఫిజికల్ ఫిజియోథెరపీ టైప్ ఆఫ్ టెక్నిక్స్ యూజ్ చేస్తూ కీగిల్స్ ఎక్సర్సైజెస్ అనేది మంచి మ్యాగ్నటిక్ వైబ్రేషన్ ద్వారా రావడంతో పెల్విక్ ఫ్లోర్ మజిల్ స్ట్రెంగ్ అనేది జరుగుతుంది ఈ మజిల్ ఫ్లోర్ స్ట్రెంతనింగ్ అనేది ఫెసిలిటీ మా సెంటర్లో ఈ మంత్లోనే లాంచ్ చేయడం అంటూ జరిగిందండి టెస్లా టెక్నిక్ని యూజ్ చేస్తూ టెస్లా చైర్ సదుపాయాన్ని మీరు యూజ్ చేసుకొని యూరిన్ లీకేజ్ అనే సమస్యకి పరిష్కారాన్ని యూజ్ చేసుకుంటారని ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకున్నాను మీ సమస్యతో బాధపడుతున్నట్టయితే ఈ యూరిన్ లీకేజ్ అనే సమస్యతో బాధపడుతున్నట్టయితే మీరు ఈ సదుపాయాన్ని యూజ్ చేసుకొని ఈ సమస్య నుంచి బయటపడగలుగుతారు థ్యాంక్ యూ అండి నమస్తే